Dodo TV. అనగనగా ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రజలు ఆదివారం బయటకు రావడానికి భయపడేవారు. ఎందుకంటే ఆ గ్రామంలో స్వీట్లమ్మే ఒక దయ్యం ఉండేది. ఆ దయ్యం గ్రామంలో తిరుగుతూ ఉంటే దాని చేతిలో ఉన్న స్వీట్ల గుమగుమ గ్రామమంతా వ్యాపించేవి. ఆ వాసనకు గ్రామస్తులు ఆకర్షితులయ్యేవారు. వారందరిని ఆ దయ్యం తన స్వీట్ షాపుకు తీసుకెళ్లి అక్కడ చంపేసేది. అందుకే గ్రామస్తులు ఆదివారం పూట ఆ స్వీట్ల సువాసన ఇంట్లోకి రాకుండా కిటికీ తలుపులు గట్టిగా బంధించుకునేవారు. చిన్నప్పుడే గ్రామాన్ని వదిలి సిటీకి వెళ్లిపోయిన 15 ఏళ్ల రమేష్ చాలా కాలం తర్వాత ఆ గ్రామంలో తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అమ్మమ్మ, నేను నా స్నేహితులను కలిసి వస్తాను. సరే వెళ్ళు, కానీ త్వరగా రా. అలాగే అమ్మమ్మ, త్వరగానే వచ్చేస్తాను. నేను చిన్న పిల్లాడిని కాదు కదా. ఒరే, నువ్వెంత ఎదిగినా నాకు మాత్రం చిన్న పిల్లాడివే. అలా చెప్పి బయటకు వెళ్ళిన రమేష్ తన స్నేహితులను కలిసి వారితో, అరే రాజు, బబ్లు, మనం చాలా సంవత్సరాల తర్వాత కలిశాము. పదండి, అలా ఊరంతా తిరుగుదాం. రేపు ఎలాగూ ఆదివారం, అందరికీ సెలవే కదా. లేదు లేదు, రేపు మనం ఎక్కడికి వెళ్ళలేము. కానీ ఎందుకు? రమేష్, ఊర్లో స్వీట్లమ్మే దెయ్యం తిరుగుతుంది. ఎవరైనా దాని స్వీట్ల వాసన చూస్తే చాలు, చనిపోతారు. అందుకే ఈ రాత్రికి నువ్వు కూడా కిటికీలు తలుపులు గట్టిగా మూసి పడుకో. అర్థమైందా? మిత్రులారా, పదండి, మనం ఇంటికి వెళ్ళిపోదాము. అలా చెప్పి రాజు బబ్లు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వీళ్ళకి పిచ్చి పట్టినట్టుంది, స్వీట్లంట వాసనంట. కానీ ఏదో విషయం ఉంది, ఇంటికెళ్ళి అమ్మమ్మని అడగాలి. తరువాత రమేష్ ఇంటికి చేరుకుని అమ్మమ్మకు స్నేహితులు తనకు చెప్పిందంతా చెప్పాడు. అమ్మమ్మ, నా స్నేహితులు ఈరోజు చాలా వింత విషయాలు చెప్పారు. ఆదివారం, స్వీట్లు, ఏంటమ్మమ్మ ఇదంతా? రమేష్ స్వీట్లమ్మే దయ్యం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించగా అమ్మమ్మ అతడి మాటలకు మధ్యలోనే అడ్డు తగిలింది. అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు చాలా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. రమేష్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఆ స్వీట్లమ్మే దయ్యం కదని రమేష్ నమ్మలేదు. అందుకే కిటికీలు తెరిచి ఉంచే నిద్రపోయాడు. అర్ధరాత్రి అవుతూనే స్వీట్లమ్మే దయ్యం చేతిలో స్వీట్లతో గ్రామంలో తిరగసాగింది. ఓ ప్రజలారా, కిటికీలు తీసి నన్ను చూడండి, నేను కూడా మీ అతిథినే, ఒక్కసారి నన్ను దర్శించుకోండి. కానీ ఎవరి ఇల్లు తెరిచి ఉండకపోవడంతో, ఏం పర్వాలేదు, ఈరోజు అదృష్టవంతుడు ఎవరో నేను వెతుక్కుంటాను. అలా కాకూడదే, నేను ఎవరినో ఒకరిని చంపాల్సిందే, చెబుతున్నా కదా. ఇంతలో ఆ దెయ్యానికి తెరిచి ఉంచిన రమేష్ కిటికీ కనిపించింది. దెయ్యం చేతిలో తన స్వీట్ల వాసన రమేష్ కిటికీలో నుంచి వెళ్ళి రమేష్ ను స్మృశించగానే రమేష్ ఆ కమ్మటి వాసనకి ఆకర్షితుడవుతాడు. ఆ, ఏమి సువాసన! వాసనే ఇంత గుమగుమలాడుతుంటే స్వీట్లు ఇంకెంత బాగుంటాయో. వాహ్! రమేష్ వాసనను అనుసరిస్తూ బయటకు వెళ్లేందుకు ఇంటి బయటకు రాగానే ఆ స్వీట్ల మీదయం రమేష్ ని పట్టుకుని తన స్వీట్ల దుకాణానికి అమాంతం ఎత్తుకెళ్లిపోతుంది. ఇంకొక బగరా దొరికాడు. ఇదంతా చూస్తూనే రమేష్ ఎండిపోయిన ఆకుల మారి భయంతో వణికిపోతూ, నన్ను చంపకు, పొరపాటైపోయింది, నన్ను వదిలేయి, నాకు బుద్ధి లేదు, తెలియక కిటికీ తెరుచుకుని పడుకున్నాను. దయ్యంగారు, చీపురుతో నీ స్వీట్ షాప్ అంతా శుభ్రంగా తుడిచేస్తాను, నన్ను విడిచిపెట్టు. లేదు లేదు లేదు, ఇప్పుడేమీ ప్రయోజనం లేదు, మొత్తం గ్రామమంతా చనిపోతే గాని నాకు మనశ్శాంతి లేదు. రమేష్ తననేమీ చెయ్యొద్దని ఆ దయ్యం ముందు ఎంతగానో ప్రాధేయపడ్డాడు. కానీ ఆ దయ్యం మాట వినలేదు. తన పెద్ద పెద్ద గోళ్లతో రమేష్ గుండె చీల్చేందుకు ముందుకు వస్తుండగా ఆ దయ్యానికి రమేష్ మెడలో తన తాయెత్తు కనిపిస్తుంది. అది చూడగానే స్వీట్ల మీద దయ్యం కంగారు పడి, ఈ తాయెత్తు నీకెక్కడిది?
ఇది మా అమ్మ నాకిచ్చింది, మా నాన్నకు గుర్తుగా నా దగ్గర మిగిలింది ఇది ఒక్కటే. రమేష్ మాటలు వింటూనే దయ్యానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ తాయత్తు నాదే, నేను మీ నాన్నని. రమేష్కు ఆ దెయ్య మాటలు అర్థం కాకపోయేసరికి ఆ దెయ్యం వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. చాలా ఏళ్ల క్రితం ఇదే ఊళ్ళో నాకు ఒక స్వీట్ షాప్ ఉండేది. నా షాపులో స్వీట్లు ఎంతో ప్రాచుర్యం పొంది చుట్టుపక్కల ఊళ్లలో మంచి పేరు సంపాదించాను. అదే సమయంలో సర్పంచ్ కొడుకు కూడా ఒక స్వీట్ షాప్ పెట్టాడు. అందుకే వాడు నన్ను అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నాడు. ఒకరోజు వాడు నన్ను చంపి నా షాపును తగలబెట్టాడు. ఆ రోజు నుంచి నేను వాడిని చంపేందుకు ఎదురు చూస్తున్నాను. కానీ నాన్న, నిన్ను చంపింది సర్పంచ్ కొడుకు అయితే మిగతా గ్రామస్తులను ఎందుకు చంపుతున్నావు? నా షాపు మంటల్లో చిక్కుకున్నప్పుడు వీళ్ళెవరూ నాకు సాయం చేయలేదు, అందుకే వీళ్ళందరినీ చంపేస్తాను. కానీ ఇంతవరకు నేను సర్పంచ్ కొడుకును మాత్రం చంపలేకపోయాను, ఎందుకంటే ఎప్పుడూ ఇంటి తలుపులు మూసే ఉంచుతాడు. నాన్న, నేను నీకు సాయం చేస్తాను, కానీ నువ్వు గ్రామస్తులను ఏమీ చేయవద్దు. ఆ స్వీట్ల మీద దెయ్యం రమేష్ షరతుకు సరేనంటుంది. రమేష్ ఒక పన్నాగం చెప్తాడు. ఒకరోజు రమేష్ దొంగచాటుగా స్వీట్లను తీసుకెళ్లి తెరచి ఉన్న సర్పంచ్ కొడుకు ఇంటి కిటికీ దగ్గర పెడతాడు. కొద్దిసేపటికి సర్పంచ్ కొడుకు ఆ స్వీట్ల సువాసనకి ఆకర్షితుడై ఇంటి బయటకు వస్తాడు. ఇప్పుడు నిన్ను చంపి నా ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వు నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఈ రమేష్ని ఏం చేయట్లేదు ఎందుకు? ఎందుకంటే నన్ను చంపింది నువ్వు, ఈ గ్రామస్తులంతా నిర్దోషులు. అయినా ఇంతకీ నువ్వెవరు? అప్పుడు ఆ దయ్యం తన అసలు రూపంలోకి మారుతుంది. గజోదర్ నువ్వా? బాగానే గుర్తుపెట్టావు. అవును, గజోదర్నే. నన్ను క్షమించు, తప్పైపోయింది. కానీ ఆ స్వీట్లమ్మే దయ్యం అతని మాటలు వినకుండా అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత ఆ దయ్యం గ్రామస్తులనెవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. ఊళ్ళో జనం ఆదివారం కూడా బయటకు రావడం మొదలుపెట్టారు. ప్లీజ్ ఆమ ఛానెల్కు సబ్స్క్రైబ్ కరంతు ఏమితి ఆహురి భల భల కహానీ పై. థ్యాంక్ యూ.